రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలో గల జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ను ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగా సూరిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు కళాశాలల్లో జాయిన్ అవుతున్నారని, కానీ వారు చదువుకోవడానికి కావలసిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవని, తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠ్య పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరమైన పాఠ్య పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యాశాఖ, నూతన ప్రభుత్వం ఏవైతే వస్తాయో ఈ రెండు కూడా సంయుక్తంగా కలిసి పాఠ్య పుస్తకాలు పేద విద్యార్థులకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ పేద విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల మార్కెట్ లో 2,000 రూపాయలు పెట్టి పేద విద్యార్థులు చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల పాస్ పర్సెంటేజ్ తగ్గిపోతా ఉంది. కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అన్ని కాలేజీలకి భవనాలు నిర్మించాలని, పిఆర్ వొకేషనల్ కాలేజీ కూడా భవనం నిర్మించాలని, అదేవిధంగా కార్పొరేట్ జూనియర్ కాలేజీలో అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తా ఉన్నారు. ఈ ఫీజుల మీద నియంత్రణ తీసుకురావాలని, పరిమిషన్లను జూనియర్ కాలేజీలను వెంటనే మూసివేయాలని, అదేవిధంగా ఏ జూనియర్ కాలేజీల్లో పాఠ్య పుస్తకాలు అంతా ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి డివిఓ గారికి వినతి పత్రం ఎస్ఎఫ్ఐకి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఎస్ఎఫ్ఐకి ఉధృతంగా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.